గారిని బదనం చేయాలి, ఈయన మాత్రం ఆనందంగా మంచి మంచి ఫామ్ హౌస్ లో ఉండాలి. తిట్టాల మోడీ గారు మీ అందరు రైతులు రచ్చబట్టి అంత మోడీ గారు అన్యాయం చేస్తున్నారు కొనాలంటుండని చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ని పన్నాగలు పడినో అర్థం చేసుకోండి. లాస్ట్కి ఏమైంది, అసలు బండారం బయటపడ్డది. ఢిల్లీ పోతే మా మంత్రి అన్నాడు, కేంద్ర మంత్రి అన్నాడు, కొనాన్ని ఇవ్వలన్నారా, నేనే కొంటా అండి. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నాం, ఇంకా పంజాబ్ రాష్ట్రాల్లో కొంటున్నాం, తమిళనాడులో కొంటున్నాం, కేరళలో కొంటున్నాం, అన్ని రాష్ట్రాలకు కొంటున్నప్పుడు ఈడ కొనామా? ఈడ ఉంటాం కదా. ఈయన మీటింగ్లు ఏమన్నాడు, అన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే ఈసారి ఈ రాష్ట్రం నుంచి 100,000 క్వింటాలు, 50 లక్షలకి 50 క్వింటాలు ఇట్లా ఇస్తారన్నట్టు. ఈ రాష్ట్రం నుంచి ఎంత ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రం నుంచి కూడా కేసీఆర్ ఏం చేయాలి, మా రాష్ట్రం నుంచి ఇంతమంది రైతులు గిన్ని ఎకరాల్లో ధాన్యం పండించరు, ఈసారి 200,000 మెట్రిక్ టన్నులు మీకు ధాన్యం ఇస్తామని చెప్పి కేంద్రాన్ని చెప్పాలి. ఈయన ఏమన్నా మీటింగ్ అదే నేను ఇయ్యన్నాడు. కొంటా అన్నదేమో మనము, ఈ అన్నది ఈయనే బదనాం చేసింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని. లాస్ట్కు సరే సంగతి చూసుకోనక అందరు రైతులు తిరగబడ్డారు. ధర్నా వేస్తే మీరు వేరు రాయడా, పోయి రాకేశ్వర ధర్నా వేస్తే వేరు ఇవ్వలే. రైతులు అందరు తిరగబడ్డారు. బిడ్డకి మోడీ కొంటాంటే నువ్వే జిమ్మికు చేస్తున్నావు, డ్రామాలు ఆడుతున్నావు, మా పొట్ట కొడుతున్నావు, మమ్మల్ని నాశనం చేస్తున్నావు, నీ సంగతి చెప్తామంటే మళ్ళీ ఉరికొచ్చి ఆయన కూర్చున్నాడు. ఇక కూర్చొని మొన్నే ఉన్నాడు, నేను మొత్తం నేనే కొంటా అన్నాడు. ఇన్నరా మీ అందరూ కేంద్రం ఏందా, మా బతుకు రైతులు అడుక్కోనా, మేమన్నా కేంద్రాన్ని అడుక్కోనా, మేమన్నా మేము బిచ్చపోలేమా, మేమన్నా ఏ నేనే కొంటా పో అన్నాడు అన్నాడా. మళ్ళీ మొన్న ఏమన్నా నిన్న మొన్న ఉన్నాడు, మళ్ళీ లేఖ రాసిండు మోడీ గారికి, కేంద్రం సార్ నువ్వే కొనాలి సార్ అంటాడు. మళ్ళా 60 లక్షల టన్నుల ధాన్యం నువ్వే కొనాలి, మళ్ళీ లేఖ రాసిండు. ఆయనే కొంటా అంటాడు, ఆయనే తిడతాడు, ఆయనే వరేది అంటాడు, ఆయనే కొనుగోలు కేంద్రం తెస్తా అంటాడు. కేంద్రం కొంటా అంటే ఈయన ఇయ్యా అంటాడు, మళ్ళీ కేంద్రం కొనాడు అంటాడు, మెడ మీద కత్తి వచ్చిందంట ఈయన. ఈయన ఏమంటాడు అప్పుడు, ఏ ఇట్లా ముట్టు చూసుకో బిడ్డ అంటాడు. మళ్ళీ ఆయన మెడ మీద కత్తి పెట్టి రాసి, కొడి మీద మెడ మీద కత్తి పెట్టి రాస్తే రాసిస్తాడా? మరి రేపు ఇంకోటి పాకిస్తాన్ వస్తాడు, మెడ మీద కత్తి పెట్టి రాష్ట్రం రాసిస్తాడా? ఆయన ఫామ్ రాసిస్తాడా? మరి మెడ మీద కత్తి పెడితే రేపే పెడతాం, మెడ మీద కత్తి పెడతా, రేపే పెడతా, పోయి రాసిస్తాడంటే. కానీ మోసం చేస్తాడు, మోసం చేసి మళ్ళీ ఇప్పుడు రైతుల మొత్తం ఆగం ఆగం చేస్తాడు. ఆయన మాత్రం ఫామ్ హౌస్లో మంచిగా అంటాడు. ఇలా మీరు ఆలోచించుర్రి, ఇవాళ తెలంగాణ రాకముందు, మోడీ గారి ప్రభుత్వం రాకముందు ఎంఎస్పి ఎంత, 1310 రూపాయలు. ఇవాళ ఎంత ఇవ్వాలా, 1900. మద్దతు ధర ఎంత అప్పుడు, మద్దతు ధర ఎంత, మద్దతు ధర ఎంఎస్పి మద్దతు ధర ఎంత 2014 మోడీ గారు రాకముందు? 1310 రూపాయలు, 1300 రూపాయలు. ఇప్పుడు మద్దతు ధర ఎంత కింటాలకు? 1960 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఏం చేయలే. ఇలా మోడీ గారు వేసాడు 1960, ఇంకా 2 సంవత్సరాలు మన పాలన ఉన్నది, ఇంకా మద్దతు ధర పెరుగుతూ ఉంటారు, ఇంకా పెంచుతాడు. కానీ ఈడ ఏం చేస్తాడు, కేసీఆర్ సార్ ఒక్క కింటాలకు తరుగు అంటాడు, కాంట అంటాడు, తౌడు అంటాడు, ఏదో రకంగా చెప్పి ఒక్క కింటాలకు దాదాపు 5 కిలోలు 10 కిలోలు కదా నష్టం చేస్తుండే లేదా, మొత్తం నష్టం చేస్తాడు. ఇక మొదట కొనాలని కాబట్టి రైతులు అందరు పాపం ఇలా వరేసుకుంటే ఊరైన వారు రైతులు వరేసుకోలే, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళను నష్టపరం ఇవ్వాలి లేదా, ఇవ్వాలి కదా. మళ్ళీ ఇప్పుడు వరి కొంటాడు, కొంచెం నష్టం జరిగితే నష్టపరం ఇవ్వాలి లేదా, ఇయ్యడు, ఏమి ఇయ్యడు. ఆయన ఆయన కుటుంబం మంచిగా ఉంటారు, రైతులు ఎడవుతా ఆయనకేంది, కౌలు రైతులు, రైతు మంది ఇస్తా అంటాడు. ఒక్క రైతు మంది ఇచ్చి ఉన్నాయని పని చేసిండు, ఇక అవును కదా. ఉన్నాయని కౌలు రైతులు ఏం చేయాలి, ఇలా 50 ఎకరాలు 100 ఎకరాలను ఏం చేస్తారు, పోయి ఇక్కడ వ్యవసాయాన్ని కౌలుకి ఇస్తారు, పోయి హైదరాబాద్ ఉంటారు, ముంబై ఉంటారు, ఢిల్లీ ఉంటారు, మళ్ళీ వాళ్ళకే పైసలు వస్తున్నాయి. ఇక్కడ కౌలు రైతులకు 1 రూపాయి అసలు వస్తుందా, మీ పెద్ద పని వస్తుంది కావచ్చు, ఏమి తప్ప అవద్దాం అంటారు. రాంగ ఏం చెప్పిన అంటే, రాంగ చెప్పిండు మాకు ఇక్కడ పెద్ద పెద్ద పెద్దపాడ కదా, పెద్దపాడ 24 గంటలు కరెంట్ ఇస్తుండట, మీకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చినట. ఇలా నేను నాకు ఎక్కడ నాకు పొలం ఉందనుకో, 1 లక్ష రూపాయలు రుణమాఫీ వేస్తా అన్నాడు. నేను అట్టే జోక్ చేస్తున్నామా, నిజంగా అబ్బో ఇస్తగిడ కూర్చుంటారా మీరు, అవక ఇస్తగిడ కూర్చుంటారా అబ్బో, మిమ్మల్ని ఇంత సంతోషంగా కూర్చుంటారా మీరు, ఇంత బాధ కూర్చుంటారా మీరు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాడు, చేస్తానా ఏం చేస్తాం అందరం, ఈ పోటీ గారు రుణమాఫీ చేస్తారా వచ్చని చెప్పి అందరు ప్రశాంతంగా ఉన్నాం. అవునా చేస్తారు, మళ్ళీ కొత్త పంట వేసుకోవాలంటే మీరు అంటే మళ్ళీ బ్యాంకు రుణం ఇస్తలేదు, అటు అప్పు అవుతున్నాం, వడ్డీ కడుతున్నాం, ఈయన కడుతా అంటారు ఏమన్నా లేవు కూడా కట్టుకోపోం మనం, అప్పు సపోజ్ కట్టుకుంది కదా. ఇప్పుడు మిత్తికి మిత్తి అవుతుంది, మళ్ళీ కొత్త లోన్లు వస్తలేవు, కొత్త పంట వేసుకుందాం అంటే లేదు, నష్టపోతే మీ 7 సంవత్సరాల ఇప్పుడు అన్నారు నకిలీ పత్తి విత్తనాలు వేసే విత్తనాలు నువ్వు మీరు తయారు చేసారు ఏమన్నా, వాళ్ళు ఎవరు చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అవునా కాదా? అంత టీఆర్ఎస్ వాళ్ళు కూడా దొంగలే, అంత వాళ్ళే నకిలీ విత్తనాలు వేసిండు అట్లా నష్టపోయారు. అవునా కదా? మిర్చి ఇలా తెగుళ్ళు వచ్చి అది నష్టపోయారు. మరి నష్టపోతే ఏం చేయాలి? 7 సంవత్సరాలు అనేక సందర్భాలు నష్టపోయారు. మీ పెద్దపాడు ఊర్లో ఒక్క కుటుంబం నాగాక, ఒక్క కుటుంబానికన్నా, ఒక్క సంవత్సరం అన్న ఒక్క కుటుంబానికన్నా ఒక 5 రూపాయలు ఇచ్చాడా కేసీఆర్ సార్? ఇచ్చిండు ఎప్పుడన్నా? అరే పెద్దపాలకి ఇంతమంది రైతులు నష్టపోయారు తెగుళ్లతోనో నకిలీ విత్తనాలతోనో, రుణమాఫీ ఏకుంటానో, నా మాట అన్న మీ వరి ఏకుంటానో, సన్నపురై సన్నపోట్లు వేస్తానో, పత్తి వేస్తానో, నష్టపోయారు ఒక కుటుంబాన్ని ఆదుకున్నాడా? ఆదుకోలే. ఇలా కరెంట్ అంటే 24 గంటలు కరెంట్ ఇచ్చి ఇచ్చున్నా 24 గంటలు. పొలం కాడ ఫ్రీ అంటే ఇంటికాడ పెంచుతాడు కరెంటు, పెంచున్నా పెంచున్నాడా? మీకు ఎంత వస్తుందన్న బిల్లు, కరెంట్ బిల్లు ఎంత వస్తాయి పొలం కాదు ఇంటికాడికి? 300 వస్తాయి కదా. ఈ ఫస్ట్ రాని ఈ ఫస్ట్ వస్తే ఎంత వస్తుంది తెలుసా నీకు? ఎంత వస్తుంది? 600 వస్తుంది. డబ్బులు వస్తుంది, ఇప్పుడు డబ్బులు వస్తుంది. కరెన్సీ ఆయన ఫామ్ హౌస్లోనేమో 25 కనెక్షన్ పెట్టుకున్నాడు ఫామ్ హౌస్లో. ఆయన ఒక్క ఫామ్ హౌస్లో కరెంటు వాడితే కరెంటు కోసం ఆయన ఫామ్ హౌస్ ఫ్రీ కరెంట్ అట. ఆయనకు ఈ మండలం మొత్తం ఫ్రీ చేసు కరెంటు ఆయన ఫామ్ హౌస్లో. ఆయన వికారు కాడు, ఆయన ఫామ్ హౌస్లో ఫ్రీ కరెంట్ మొత్తం 2-3 మండలాలు వేసు ఆయన ఫ్రీ కరెంట్ వాడుకుంటాడు. మనకు మధ్య ఇట్లా మోసం చేస్తుంది కాబట్టి మళ్ళా ఈసారి పోయినసారి కేసీఆర్కి ఇచ్చారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు, ఈసారి మోడీ గారు ప్రభుత్వానికి. మోడీ గారు పేదోడు కాబట్టి పేదోళ్ళ ప్రభుత్వం పువ్వుగుర్తు ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. మీరందరూ గంప గుర్తు ఓట్లేయాలి. మీరందరూ ఎన్నికలు రాగానే మళ్ళీ ఇవన్నీ మర్చిపోయి బాధలు మర్చిపోయి మళ్ళీ కేసీఆర్ చివరించుకుంటే మాటలు చెప్పని అటు ఓటేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు బాధపడతారు.